హలో పిల్లలు, ఈరోజు నేను మీ అందరికీ పంచతంత్రంలో ఇంకో కథ చెప్పబోతున్నాను. ఈ కథ ఒక వేటగాడికి మరియు నలుగురు స్నేహితులకి సంబంధించింది. చాలా కాలం క్రితం ఒక అడవిలో ముగ్గురు స్నేహితులుండేవారు. ఒక తాబేలు, కాకి ఇంకా ఎలుక. అవి చాలా స్నేహంగా ఉండేవి, ఒకదానికొకటి చక్కగా సహాయం చేసుకునేవి. ఒకరోజు అవి ఒక కొలను పక్కన కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు అక్కడికి ఒక జింక వచ్చింది. మొదటిసారిగా ఆ జింకను అక్కడ చూసిన తాబేలు, ఎవరు నువ్వు? ఇంతకు ముందెప్పుడు నిన్ను మేము ఈ అడవిలో చూడలేదే. నేను ఈ అడవికి కొత్తగా వచ్చాను. నేను ఇంతకు ముందున్న అడవిలో నాకు స్నేహితులనేవాళ్లు ఎవ్వరూ లేరు. నేను చాలా జంతువులతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాను, కానీ ఎవ్వరూ నాతో స్నేహం చేయడానికి అస్సలిష్టపడ్డం లేదు. అందుకే నేను ఆ అడవిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేశాను. అంటే దానికి అర్థం నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీకిప్పుడు స్నేహితులు అవసరం. అవును, తాబేలు, కాకి ఇంకా ఎలుక అవన్నీ ఒకదాన్నొకటి చూసుకుని నవ్వుకున్నాయి. అప్పుడు తాబేలు జింకతో, ఇప్పుడు మేము ముగ్గురం స్నేహితులం, నీతో కలిసి ఇప్పుడు నలుగురం. జింకకి వాటితో స్నేహబంధం ఏర్పడింది. మర్నాడు ఆ నాలుగు జంతువులు ఆహారాన్ని వెతుక్కుంటూ నాలుగు వైపులకి వెళ్లాయి. సాయంత్రం అయ్యేసరికి అవి మళ్లీ అదే చోటికి వచ్చి కలుసుకున్నాయి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం జింక తిరిగి రాలేదు. ఇక జింక తిరిగి రాకపోవడంతో మిగతా స్నేహితులు ముగ్గురు ఎంతగానో దిగులు పడసాగారు. చీకటి పడబోతోంది, జింక ఇంకా తిరిగి రాలేదేంటి? చీకటి పడుతోంది, జింక ఇంకా తిరిగి రాలేదే. అవునా, ఈ పాటికి తను తిరిగి రావలసిన సమయమే. మనం వెళ్ళి తన కోసం వెతుకుదాం. ఆ పదండి, మనం తనని వెతుకుదాం. వద్దు, అందరం వద్దు, నేను మాత్రమే వెళ్తాను. నేను పైనుంచి సులభంగా చాలా దూరం చూడగలను, తక్కువ సమయంలోనే జింకని కనిపెడతాను అని చెప్పి కాకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. తన స్నేహితుణ్ణి వెతకడం మొదలుపెట్టింది. కాసేపలా తిరిగిన తర్వాత కాకి అరుపులు వినిపించాయి. కాకి జాగ్రత్తగా పరిశీలించి చూడగా జింక ఒక వలలో చిక్కుకుని కనిపించింది. తన స్నేహితుణ్ణి ఆ స్థితిలో చూసిన కాకి వేగంగా దాని దగ్గరికి వెళ్ళింది. జింక తన స్నేహితుడైన కాకిని చూసి ఏవందంటే, ప్రియమిత్రమా, నన్ను ఈ వల నుంచి విడిపించు. నిన్నిలా ఎవరు బంధించారు? తను ఒక వేటగాడు, అతను తిరిగొచ్చేలోగా నువ్వు నన్ను ఈ వల నుంచి విడిపించు. నువ్వేం దిగులు పడకో, నేను ఉపాయం ఆలోచిస్తాను అని కాకి జింకకి ధైర్యం చెప్పి తాబేలు, ఎలుక ఉన్న ప్రాంతానికి బయలుదేరింది. వాళ్ళు తన కోసం ఎదురు చూస్తున్నారు. కాకి వాళ్ళకి విషయమంతా చెప్పింది. ఏమన్నావు? వేటగాడా? అవును, వేటగాడు జింకని వలలో బంధించాడు. అతను తిరిగొచ్చేలోగా మనం వెళ్ళాలి. చూడు మిత్రమా, నువ్వు నాతో రా, నీ పదునైన పళ్లతో వలని ముక్కలు చేసేయ్యి. కాకి ఇంకా ఎలుక జింక దగ్గరికి చేరుకున్నాయి. ఈ వలని ముక్కలు చెయ్యి మిత్రమా. ఎలుక వెంటనే ఆ వలని కొరికి ముక్కలు ముక్కలు చేసి జింకని విడిపించింది. తాబేలు కూడా మెల్లగా అక్కడికి చేరుకుంది. నువ్వు బాగానే ఉన్నావా మిత్రమా? హా, నేను బానే ఉన్నాను, మీరంతా కలిసి నన్ను కాపాడారుగా. అంతలో వేటగాడు తిరిగొచ్చాడు. జింక వలలోంచి తప్పించుకోవటాన్ని ఆ వేటగాడు గమనించాడు. అప్పుడు ఎలుక వేటగాడిని భయంగా చూసింది. అరే, వేటగాడు వచ్చేస్తున్నాడు, పారిపోండి పారిపోండి. వేటగాడిని చూడగానే ఆ నలుగురు పారిపోవడం మొదలుపెట్టారు. కాకి వెంటనే ఎగిరిపోయింది. ఇక ఎలుకేమో ఒక చిన్న కలుగులోకి దూరిపోయింది. జింక అడవిలో వేగంగా పరిగెత్తి చాలా దూరం వెళ్లిపోయింది. తాబేలు పరిగెత్తలేకపోయింది, దాక్కోలేకపోయింది. వేటగాడు తాబేల్ని పట్టుకున్నాడు. అతను తాబేల్ని ఒక సంచిలో పెట్టుకుని బయలుదేరాడు. కొన్ని క్షణాల తర్వాత కాకి, ఎలుక ఇంకా జింక ఒకచోట కలుసుకున్నాయి. తాబేలు దొరికిపోవడం వల్ల అవన్నీ చాలా బాధపడ్డాయి. నన్ను కాపాడడానికి వచ్చిన తాబేలు పాపం పట్టుబడిపోయింది. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, మనం తాబేలుని కాపాడొచ్చు. ఎలా? ఆ వేటగాడు అక్కడే, మనం ముగ్గురం ఉన్నాం, మనం వెంటనే చెరువు దగ్గరికి చేరుకోవాలి. ఈ విధంగా చెప్పి కాకి
తాను ఒక ఉపాయాన్ని చెప్పింది. భలే మంచి ఉపాయం, పదండి వెళ్దాం. కొలను దగ్గరికి చేరుకుని కాకి చెప్పిన ఉపాయం ప్రకారం జింక చనిపోయినట్టు పాడుకుంది. అప్పుడు కాకి దాని కళ్ళను పొడుస్తున్నట్టుగా నటిస్తోంది. ఎలుక అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఆ వేటగాడు ఆ దారిలోనే వెళ్తున్నాడు. అతని దృష్టి జింక మీద పడింది. జింకని చూసి ఎలా అనుకున్నాడు, అరే నా జింక. వేటగాడికి ఆశ కలిగింది. వెంటనే జింకని పట్టుకునేందుకు పరిగెత్తాడు. వేటగాడు వెళ్లడం చూసిన ఎలుక పరుగు పరుగున వెళ్లి సంచిని కొరకడం మొదలుపెట్టింది. వేటగాడు దగ్గరికి రాగానే కాకి ఎగురుకుంటూ వెళ్లిపోయింది. వెంటనే జింక కూడా పారిపోయింది. అవలా ఎందుకు చేశాయో వేటగాడికి అర్థం కాలేదు. ఆలోగా ఎలుక సంచిని పూర్తిగా కొరికి తాబేలుని విడిపించింది. అవి రెండు పొదల్లో దాక్కున్నాయి. ఇక వేటగాడు నిరాశతో సంచిని తీసుకోవడానికి తిరిగొచ్చి సంచి ముక్కలై ఉండటం, తాబేలు లేకపోవటం చూశాడు. ఇక వేటగాడు ఎంతో నిరాశతో కృంగిపోయాడు. మరోపక్క తాబేలు, జింక, కాకి ఇంకా ఎలుక మళ్ళీ ఒకే చోట కలుసుకుని ఎంతో సంతోషంగా ఉన్నాయి. కాబట్టి పిల్లలు, ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఐకమత్యం మహాబలమని. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.